వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. ఇక నా చిన్న బంగారం ఉయ్యాల ఇది. నా చిన్న తల్లి అయితే లేదు, పోయిరు. ఇక ఇది ఉయ్యాల, ఇలా ప్యాక్ చేసినాం. ఆయన పోయిండు కాబట్టి, ఆయన ఆయనకి ఇప్పుడు పనికి రావట్లేదు. 3 నెలల దాకానే ఇందులో ఉన్నాడు ఉయ్యాల్లో. ఇక 3 నెలలు అయిపోయినాయంటే ఎగిరి ఇక అటు డొల్తుండు తంతుండు అట్లా కాబట్టి ఇక ఇది పనికి రావట్లేదు. ఉయ్యాల తీసి ఇలా ప్యాక్ చేసినాం. 3 నెలల దాకానే పనికొచ్చి ఇగో ఇలా ఇగో ప్యాక్ చేసినాం. చూపిద్దామంటే మీకు నేనే కదా వీడియో తీసేది, అందుకోసం ఒక చేయితో నిప్పరాదు కదా. ఇగో ఇదే సేమ్ ఇదే మోడల్ ఉయ్యాల, ఇదే మోడలు. ఇక అప్పట్లో కూడా మేము డెలివరీ అయినప్పుడు మా పిల్లలకు కూడా మా మమ్మీ వాళ్ళు తెచ్చారు. ఇగో ఈ మోడల్ తెచ్చారు, దానికేమో ఇట్లా వచ్చింది కదా గొడుగులాగా. ఇట్లా మాకైతే మా పిల్లలప్పుడు కూడా మా మమ్మీ వాళ్ళకి ఇట్లా తెచ్చారు. ఇగో ఈ బుర్రల్లాగా ఇట్లా ఇట్లా అంటే సౌండ్ వచ్చేది. ఈ ఉయ్యాలు తెచ్చారు అప్పుడు మా మమ్మీ వాళ్ళు, మా బుజ్జికి తెచ్చిర్రు. ఇక మా చిన్నోడు కూడా ఇలానే ఊగిండు. ఇక మేము ఇంకా ఎవరికో కూడా ఇచ్చినాం, వేరే వాళ్ళు అడుగు తెచ్చినాము. ఇంకా వాళ్ళు తీసుకుపోయినాక అటు ఇటు చేసి ఇక అది పోయింది, ఖరాబ్ అయిపోయింది. ఇక ఉయ్యాల కన్నా కట్టె ఉయ్యాలు ఉంటాయి, మరి అప్పుడు కూడా కట్టె ఉయ్యాలు ఉండేది, కానీ మా మమ్మీ వాళ్ళు మరి ఇది తెచ్చారు. కానీ కట్టె ఉయ్యాలు అయితే క్షణాలు వస్తాయి. కట్టె ఉయ్యాలు చేపించుకున్నాం అనుకో, ఈ 16-17 వందలు ఇవి, 1500 ఇది మేము పెట్టి తెచ్చింది. ఇంకా డబ్బులు ఎక్కువ అయినా కానీ కట్టె ఉయ్యాలు మంచిగా ఉంటాయి. కట్టె ఉయ్యాలు చేపించి కలర్లు వేసి పెట్టుకుంటే ఊపితే పిల్లలు అయితే 5-6 నెలలు 6 నెలలు 7-8 నెలలు పిల్లలు, సంవత్సరం అయిన పిల్లలు కూడా కూర్చోవచ్చు. అలా ఊగొచ్చు, మంచిగా ఉంటాయి కట్టె ఉయ్యాలు, చెదరకుండా స్ట్రాంగ్ ఉంటాయి. మనకు కట్టుకునే వసతి ఉండాలి. ఇక మేమైతే ఇక ఎందుకు తెచ్చినామంటే, ఇక మేము కిరాయి ఇంట్లో ఇంక ఎక్కడ కడతాము ఏమో ఎందుకని మేము ఇది తెచ్చినాం. కానీ కట్టె ఉయ్యాలే మంచిది, చేపించుకుంటే మనము ఎంతో జాగ్రత్తగా దాచుకుంటే మాత్రం దాన్ని మళ్ళీ వీళ్ళ పిల్లల దాకా కూడా పనికొస్తాయి, చెదిరిపోనుకుంటూ ఉంటాయి మంచిగా. నా చిన్న తల్లి, నా బంగారం అయితే లేదు, పోయిరు వాళ్ళింటికి. ఇక ఇది నా చిన్న తల్లి ఉండే రూమ్, ఇది వస్తే ఈరోజు ఇదంతా దులిపిన. ఇంక ఈ రూమ్ అంతా దులిపి చదువుతున్నా, అన్నీ చదివి మీకు వీడియో పెడదామని అనిపించింది. మీరు కూడా చూస్తారు కదా అని. ఇక ఇది వాళ్ళ మమ్మీ రబ్బర్ బ్యాండ్స్ అవి పెట్టుకుంటుంది ఇలా. ఇది వాళ్ళ రూమ్, ఇలా చిల్లర డబ్బులు ఏమైనా ఉంటే వేసుకుంటారు, ఇలా వేస్తా నేను ఇందులో కూడా వేస్తా. ఇక ఆయన బెడ్షీట్లు, ఇక ఆయన వచ్చినప్పుడు వేస్తాం మళ్ళా ఇవన్నీ పిండి మంచి ఉతికి ఇందులో పెడతాం. ఆయన వచ్చిందంటే మాకు, మా చిట్టి తల్లి వచ్చిందంటే మాకు ఒక పండగ వచ్చినట్టే. ఇక సందడే సందడి
అది కాదు ఆయన అది దోమతెర. ఇప్పుడు ఈ దోమతెరలో వేసినామంటే మనము అటు ఇటు తన్నేస్తాడు దీన్ని, ఇక్కడనే ఎక్కడికెక్కడికి ఊడిపోతుంది. ఈ పనికిరాట్లవన్నీ ఇంక అన్నీ ప్యాక్ చేసి ఇగో దీనిలో ఇవన్నీ ఇలా ప్యాక్ చేసి పెడదామని ఇది ఆయన రూము, ఆయన మంచము. ఇక ఉయ్యాల ప్యాక్ చేసి ఇందులో పెడతాయి. ఇక ఒక చేతితో నీ జిప్పు తీసి మడత పెట్టరాదు కాబట్టి తీసి ఇందులో సత్తా. ఇక ఇది ఆయన మంచము, ఆయన రూము. ఇక నా బంగారం వచ్చిందంటే మాకు ఎంతో సందడి. మొన్ననే వచ్చిపోయారు. వాటికి 4 రోజులు వాళ్ళు వచ్చిపోయి ఇక 6 నెలలు వెళ్ళి 7వ నెల పడ్డది నా చిట్టి తల్లికి. ఇక సిర్లాక్ అయితే తయారు చేసిన, సిర్లాక్ చేసిన తీసుకొని పోయిర్రు. ఇక మన పెద్దవాళ్ళు 6 నెలలు వెళ్తే పెట్టాలని అన్నారు. అన్నం ముట్టిస్తారు అంటారు కదా, అన్నం ముట్టియాలనేదే కాదు. ఇక అందరు అన్నం ముట్టియటమని అట్లా ముట్టించుకుంటారు. ఓకే అది కానీ అన్నం ముట్టియాలి అని ఎందుకు పెట్టిరంటే మన పెద్దవాళ్ళు ఆకలి తెలుస్తారు పిల్లలకి. ఇంకా 6 నెలలు అయిందంటే పాలు మండి వస్తారు, పాలు చీకుతారు. పాలు ఉన్నాయి మా బుజ్జికి, పుల్లుగా ఉన్నాయి పాలు. పాలు సరిపోవట్లేవని కాదు, కాకుంటే ఆకలి అనేది తెలుస్తుంది. పాలు తాగినా కానీ పలు పొట్ట నిండా అదొక ఆకలి మంటలాగా ఉంటుంది కడుపుల వాళ్ళకి. అందుకోసమే ఏదన్నా ఒకటి పాలిస్తుంది. కానీ ఒక 11 ఇంటప్పుడు కొంచెం వండి పాలలో వేసి సిర్లాకు ఉడకబెట్టి పెడుతుంది. 12 ఇంటికి పెడితే తింటాడు. కొంచెం ఒక్క సెంసా కూడా నిండా కాకుండా కొద్దిగానే ఉడకబెట్టి పెడితే మంచిగా తింటాడు. ఆ పాలమంట అనేది తగ్గుద్ది కడుపుల వాళ్ళకి, పాలమంట ఉంటుంది 6 నెలలకు. అందుకనే పెట్టాలని పెద్దలు అట్లా చెప్పారు. సిర్లాక్ మరి నేను ఎలా తయారు చేసినో, ఏమేమి చేసినో అన్నీ మళ్ళొక వీడియోలో పెడతాం మీకు చూడండి. ఇంకా నా చిన్న తల్లి నా బంగారం లేదు కాబట్టి మోసిపోయినట్టే ఉంది మా ఇల్లు, సందడే లేదు. నా తల్లి వస్తే ఇక మాకు పండగ వచ్చినట్టే, సందడే సందడి. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని. అందరు దునియాల ప్రతి వాళ్ళు అల్లా బిడ్డలే. అల్లా అంటే ఒక దేవుడు కదా, అందరూ దేవుడు ఇచ్చిన పిల్లలే. అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నాదొక కోరిక. అల్లాని దువా చేస్తున్నాం. మీరందరూ కూడా నా మనోడు, మేము, మా ఫ్యామిలీ అంతా మంచిగా ఉండాలని మీరు కూడా దువాలు చేయండి. దువా చేసేవాళ్ళు దువా పార్థన్ అన్నదే, దువా అన్నదే, మీరు దీవించటం అన్న అదే. మీరందరూ నా బంగారు తల్లి మంచిగా ఉండాలని దీవించండి. ఓకే, బాయ్ బాయ్.